కరెక్ట్. దట్స్ నౌ ఫిల్మ్ ఇస్ హిట్, ఎవ్రీబడి నోస్ పుచ్చి. దట్ టైమ్ నో బడి నోస్, రైట్? అండ్ దెన్ ఇట్ ఈస్ అ రిస్క్ ఫార్ మీ, రైట్? డూయింగ్ ఎస్ అ హీరోయిన్ ఫాదర్, ఇట్ ఈస్ అ రిస్క్ ఫార్ మీ. బట్ ఆఫ్ కోర్స్ సుగుమా సార్ చెప్పారు, నేను విన్నాను. ఐ థింక్ యూ రిమెంబర్ దట్ దర్ ఇస్ ప్రభా వాస్ దేర్, హీ కెన్ స్పీక్ తమిళ్, బట్ ఐ టోల్డ్ యూ టు స్పీక్ తెలుగు సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ హౌ యూఆర్ గోయింగ్ టు మేక్ ది ఫిల్మ్. మీరు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్గా చెప్పాను, నేను మీకోసం చేస్తాను నా దగ్గర డేట్ లేదు, అది ఉంది కదా, దట్ ఇస్ ఆల్. ఐ నో ఎక్స్పెక్టేషన్, నాకు తెలుగు ఇంకా బాగా రాదు, ఎంత చాలా చదివే, ఎన్నిసారి చదివాను మీకు తెలుసు, ఎన్నిసారి చదివాను, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఐ డోంట్ తెలుగు, ఐ కీప్ రీడింగ్ ఇట్ రీడింగ్ ఇట్ రీడింగ్ సో మెనీ టైమ్స్, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. బట్ బికాస్ ఐ సీ వన్ సిన్సియర్ రెస్పాన్సిబుల్ డైరెక్టర్ పుచ్చిపో, దట్స్ ద రీజన్, రైట్? యూ నో ఇట్, ఐ డోంట్ టేక్ టైమ్, ఇమీడియట్లీ ఐ సెడ్ బికాస్ ఐ లైక్ యువర్ ప్యాషన్ పుచ్చి, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, చేశాను కదా. మీరు తమిళ్లో చెప్పారు సార్, తమిళ చెప్తే నాకు అర్థం కాలేదు, మీరు చేస్తున్నారు పక్క పర్సన్ అన్నాడు, ఏంటంటే మీ సినిమా చేస్తారన్నారని సార్. సో దట్స్ ఆల్, దట్ మూమెంట్ వి చూస్ ఫిల్మ్, దట్స్ ఆల్. ఐ డోంట్ నో దట్ ఫిల్మ్ విల్ బి ఎ హిట్, బిగ్ సూపర్ డూపర్, నాకు అలా తెలియదు. ద వే యూ రిటర్న్ పెనా వాజ్ వెరీ గుడ్, ఐ లవ్డ్ ఇట్. ఓకే, ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు హ్యాండిల్ ఇట్, వన్ ఇస్ లాంగ్వేజ్ అండ్ దిస్ ఇస్ అండ్ పీపుల్ విల్ ఆస్క్ అ క్వశ్చన్ అబౌట్ మై కెరియర్, దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దర్. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వన్ గాయ్ ఇస్ సేయింగ్ ఇట్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ ఇస్ దేర్, సో మచ్ ప్యాషన్ ఇన్ యువర్ ఐస్. సో ఐ సార్ ఓకే చేద్దాం. సేమ్ వే ఐ గాట్ అ ఛాన్స్, నో సంబడి గేమ్ మీ ఫస్ట్ ఫిల్మ్ ఛాన్స్, కరెక్ట్ అన్నా? దర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్, బట్ సంబడి సా సంథింగ్ ఇన్ మై ఫేస్, దట్ ఇస్ మై డైరెక్టర్ శ్రీను రామస్వామి, హీ గేవ్ మీ ఛాన్స్, దట్స్ ఫర్ మై లైఫ్ ఇస్ స్టార్టెడ్. సో సమ్ సేమ్ వే ఎవ్రీ స్టోరీ యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫర్ సమ్ రీజన్స్. నేను నిఖిల్ని ఫస్ట్ ఫిల్మ్ కొరంగ బొమ్మాయి చూడలేదు, షూటింగ్ వెళ్ళి షూటింగ్ స్టార్ట్ చేయింది 2 రోజుల ముందు చూసాను, ఎందుకంటే ద వే హీ రిటర్న్ వాజ్ వెరీ నైస్. సో ఐ హ్యావ్ నో డౌట్, సో ఐ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్. సో నాకు ఇదన్నీ తెలియదు, హీ రోట్ 14 వర్షన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ 5 ఇయర్స్లో, నాకు ఇదన్నీ తెలియదు. నేను విన్నాను ఆ టైంలో 96 ప్రేమ్ సార్ ఒక స్టోరీ, ఇలాంటి స్టోరీ నాట్ సేమ్ వెళ్తుంది. నేను వాళ్ళకి చెప్పాను, ఐ సెడ్ ఓకే టు దట్ ఫిల్మ్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ ఫిల్మ్ మీన్స్ ఐ విల్ నాట్ డూ దిస్ ఫిల్మ్. ఓకే, ద ఫిల్మ్ ఇట్ ఇస్ నాట్ సేమ్ స్క్రిప్ట్, బట్ ఐడియా దట్ విక్టిమ్ ఇస్ సేమ్, నాట్ ఐడియా దట్ విక్టిమ్, నో ద గర్ల్ దట్ థింగ్, నో దట్ ఇస్ సేమ్. సో ఐ టోల్డ్ హిమ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దట్ ఫిల్మ్ మీన్స్ ఐ విల్ నాట్ డూ దిస్ ఫిల్మ్. దెన్ ప్రేమ్ సార్ రోట్ అనదర్ ఫిల్మ్, సో ఐ సెడ్ ఓకే టు దిస్ ఫిల్మ్, బికాస్ ఇఫ్ ఐ కాన్ డూ ద అదర్వైజ్ హ్యావ్ టు డూ ఫర్ ఇన్ 4-5 ఇయర్స్ గ్యాప్, ఇమీడియట్లీ ఐ కాన్ డూ, దట్స్ వాట్ ఐ టోల్డ్ వెన్ ఐ హియర్ స్క్రిప్ట్ సూపర్, బట్ ఐ ఆల్రెడీ సెడ్ ఓకే టు అనదర్ ఫిల్మ్, సో ఐ కాన్ డూ దిస్. దెన్ వెన్ ఈ సెడ్ ఐఎమ్ రైటింగ్ అనదర్ స్క్రిప్ట్, దెన్ ఐ సెడ్ ఓకే టు దిస్ ఫిల్మ్, దట్స్ ఆల్ స్టార్టెడ్, రైట్? యా, దట్స్ ఆల్. సో ఐ బిలీవ్ అన్ని క్యారెక్టర్ నాకు నచ్చింది, దాంట్లో ఏమైనా ఉంది, మేబీ సంథింగ్ మిస్, సమ్ ఫిల్మ్స్ డిన్ డూ వెల్, క్యారెక్టర్ డిన్ రీచ్డ్, బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ సిట్ అండ్ ఆస్క్ మీ అబౌట్ 50 ఫిల్మ్స్, ఐ కెన్ హ్యావ్ ఎ రీజన్ ఫర్ 50 ఫిల్మ్స్ వై ఐ డిడ్ ఆల్ ద ఫిల్మ్స్. అండ్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ 50 ఫిల్మ్స్, ఐ హియర్డ్ మోర్ దెన్ 500 ఫిల్మ్స్ స్టోరీస్. సో ఇట్ ఈస్ 50 ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ 50, మేబీ 500-600, అవుట్ ఆఫ్ దట్ ఐ నేను ఇది 50 ఫిల్మ్స్ చూస్ చేశాను. సో ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. నో సార్, ఉప్పనే అన్నారు కాబట్టి ఉప్పనే గురించి ఒక క్వశ్చన్ సార్, నేను చాలాసార్లు మీ దగ్గరికి వస్తాను, ఉప్పని గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్, మీరు ఎప్పుడైనా ఇలా మాట్లాడితేనే విన్నాం కానీ సార్, మీరు మాట్లాడితే నేను చెప్పడం కానీ, అంటే ఉప్పునే క్లైమాక్స్ మీకు చెప్పడానికి వచ్చినప్పుడు అది 11 పేజెస్ ఎన్నో ఉంటుంది సార్, దాంట్లో మీకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది సార్, కానీ మీకు చెప్పే సీన్ నేను నేరేట్ చేసిన తర్వాత మీరు హగ్ చేసుకుని జస్ట్ వాటర్ డ్రాప్లో భలే రాసేవారో పుచ్చి అని హగ్ చేసుకున్నారు సార్. ఓకే, నేను ఇప్పుడు మనం షూట్ స్టార్ట్ చేసాం, క్యారవాన్ నుంచి మీరు వచ్చారు, ఆడియన్స్ అందరూ సినిమా చూసిన తర్వాత విజయ్ సేతుపతి ఒక డైలాగ్ లేకుండా సైలెంట్గా భలే యాక్ట్ చేశాడు రా, అంటే ఒక డైలాగ్ లేదు మీకు, అంటే మీ సైలెన్స్ కూడా యాక్ట్ చేస్తారు సార్,
అంటే అది ఏం తీసుకుంటారు సార్ అక్కడ? అంటే అది కాదురా, రాయణమణి ఒక రాయణమణి ఒక మంతి కదా, మనిషి ఎలా తెలుగులో చెప్తారు, మ్యాన్ పర్సన్. రాయణమణి ఒక పర్సన్, హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద కాస్ట్ కాస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్. దట్ సీన్ ఇస్ ద రియలైజేషన్. ఇట్ ఈస్ రియలైజేషన్, దట్స్ వాట్ వీ డిడ్ రైట్. ఇట్స్ రియలైజేషన్. సో వెన్ యూ రియలైజ్ సంథింగ్ సంబడీ ఈస్ కమింగ్ అండ్ హిట్టింగ్ యూ, దట్ ఈస్ యువర్ ఓన్ డాటర్ ఇస్ హిట్టింగ్ యూ, హిట్టింగ్ ఆల్ యువర్ ఈగోస్ అండ్ షీ ఈస్ టీచింగ్ ఎ లెసన్. సో ఇట్స్ టైమ్ టు లిసన్ అండ్ రియలైజ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ రాయణం. హూ ఆల్ స్టక్ విత్ ద కాస్ట్ అండ్ థింక్ దే ఆర్ గ్రేట్, దట్స్ ఫర్ దెమ్ ఓన్లీ, దెమ్ ఆల్సో. సో ఇట్స్ జస్ట్ లిసనింగ్ అండ్ దెన్ ఆ సీన్లో రాయణ్ మీకు చెప్పడానికి ఏమీ లేదు. ఏమైనా చెప్తే దాంట్లో ఏమీ లేదు కానీ సార్, ఆ సైలెంట్లో కూడా మీ కళ్ళు కానీ నేను చాలాసార్లు చూసా ఎడిటింగ్లో కూడా. అంటే అమ్మాయి ఇచ్చే ప్రతి డైలాగ్కి మీ ఎక్స్ప్రెషన్తో మీరు డైలాగ్ చెప్పకుండానే చెప్పినట్టు నేను అమ్మాయి అర్థమయ్యేది. నాకు నేను ఆ అమ్మాయిని మర్చి, అది నా కూతురు, నేను మర్చిపోయాను. ఇది నా పరువు. ఆ తర్వాత నేను ఆ వర్డ్ యూజ్ చేయలేదు రా, అందుకే పరువు. ఆ పరువు గురించి ఆలోచించి నా కూతురు గురించి ఆలోచించలేదు కదా. ఎప్పటి నుంచి పరువు గురించి ఆలోచిస్తే ఉంటాను కానీ నా కూతురు గురించి ఆలోచించలేదు. అది ఎక్కువ రీజన్స్ ఉంది దాంట్లో, మీ చాలా బాగా రాశారా. సో ఐ వాజ్ జస్ట్ లిసనింగ్ అండ్ ఇట్ హ్యాపన్. దాంట్లో ఏమి ప్లాన్ లేదు. సీ అండ్ దెన్ ఎన్ యాక్టర్ షుడ్ నో వేర్ టు స్పీక్, వేర్ నాట్ టు స్పీక్. యాక్టింగ్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ సేయింగ్ డైలాగ్స్, అది కదా. ఇప్పుడు నేను చెప్తాను, దాంట్లో లైఫ్ లేదు, మీరు వింటున్నాను కదా, అక్కడ ఉంది లైఫ్, అంతే అయిపోయింది. సార్ నెక్స్ట్ సార్ ఇక్కడ ఓ డౌట్, ఇది మీకే క్వశ్చన్. ఓకే సార్. అంటే హీరో ఒక డైరెక్టర్ స్టోరీ రాసినప్పుడు హీరోతో సమానంగా విలన్కి క్యారెక్టర్ సమానంగా రాయలేడు సార్ ఇప్పుడు? ఎందుకంటే అది స్క్రిప్ట్లో కూడా రాయలేం, హీరో హీరో ఎప్పటికీ. కానీ మీరు జవాన్ చేసినప్పుడు కానీ, విక్రమ్ చేసినప్పుడు కానీ, మాస్టర్ చేసినప్పుడు కానీ, అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో క్యారెక్టర్తో సమానంగా ఈక్వల్గా విలన్ క్యారెక్టర్ కూడా గుర్తుంటారు సార్? అంటే అప్పుడెప్పుడు మా పెద్దలు చెప్పేవారు సార్, అంటే చాలా పెద్దలు చెప్తుంటారు, అంటే ఎస్వి రంగారావు గారు అన్నారు సార్ తెలుగులో, గ్రేట్ యాక్టర్ చాలా చేశారు సార్. సార్ ఆయన హీరోకి సమానంగా ఈక్వల్గా క్యారెక్టర్ చేసి బయటకు వచ్చారు. అంటే నాకు తెలిసిన ఎస్వి రంగారావు గారు మీరే. అంటే సార్ అంటే బయటకు వచ్చిన తర్వాత హీరో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీ గురించి కూడా అంత మాట్లాడతారు, కానీ రిమైనింగ్ మూవీస్లో అంటే తక్కువ చేసి మాట్లాడతలేదు, విలన్ వదిలేసి వచ్చేస్తాం, హీరోని పట్టుకుని వస్తాం సార్. కానీ ఇక్కడ భవానీని పట్టుకుని వస్తాం, మీరు చేసిన విలన్ కూడా సమానంగా ఉన్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది సార్? అంటే రెండు మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్టింగ్లో అని? ఒకటి స్క్రిప్ట్లో ఉంది సార్, అది సెకండ్ ఓనర్స్ నేను. డౌట్ మీరు చేయడం వల్ల అది అలా అవుతుందా, లేకపోతే స్క్రిప్ట్లో ఎందుకు? స్క్రిప్ట్లో ఉంది సార్, అందుకే నా దగ్గర వస్తుంది సార్. సెకండ్ నేను ప్యారల సేమ్ టైంలో హీరోకు క్యారెక్టర్ చేస్తాను కదా, ఇక విలన్లో అట్రాక్షన్ నా దగ్గర రాలేదంటే నా హీరో ఫిల్మ్కి అఫెక్ట్ అవుతుంది కదా. సో ఎక్కువ విలన్ చేసే టైం ఎక్కువ హార్డ్ వర్క్ పెట్టాలి దాంట్లో, అదర్వైజ్ ఆడియన్స్ ఇఫ్ గెట్ ఇరిటేటెడ్ బై సీయింగ్ మీ నో దట్ విల్ అఫెక్ట్ మై హీరో ఫిల్మ్. సో ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఐ వాజ్ సో ఐ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ అండ్ ఐ కీప్ థింకింగ్ హౌ టు ఎంగేజ్ మై ఆడియన్స్ బికాస్ వెన్ దే అనౌన్స్ నో హీ ఈజ్ ద హీరో అండ్ హీ ఈజ్ ద విలన్ మీన్స్ అండ్ దిస్ కాంబినేషన్ కోసం ఆడియన్స్కి వచ్చి ఇప్పుడు ఉప్పైన తర్వాత పుచ్చి రామచంద్ర గారు అని అనౌన్స్ చేస్తే ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చింది కదా. సేమ్ వే విత్ దిస్ హీరో విత్ దిస్ విలన్ మీన్స్ దర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్. సపోజ్ నటి సార్ ఇస్ విత్ మీ, సో నటి సార్ విత్ మీ వెన్ వీ బోత్ ఆర్ ద పీపుల్ విల్ హ్యావ్ నో దే ఆల్ విత్ ఆల్ దిస్ కాస్ట్ అండ్ క్రూ దే హ్యావ్ సమ్ స్టోరీ బికాస్ దే నో దీస్ పీపుల్ వోంట్ కమ్ అండ్ డూ ఫిల్మ్ ఫర్ అ స్మాల్ రోల్ ఆర్ మీనింగ్ లెస్, దే వోంట్ కమ్ అండ్ డూ దిస్ రోల్, వై హీ హ్యాస్ టు కమ్ అండ్ డూ మీనింగ్ లెస్ రోల్. సో విచ్ మీన్స్ దే విల్ హ్యావ్ అన్ ఇమాజినేషన్ రైట్. సేమ్ వే ఇఫ్ ఐ డూ యాజ్ అ విలన్ విత్ షారుఖ్ సార్ ఆర్
ఆర్ రజని సార్ ఆర్ కమల్ సార్ ఆర్ విజయ్ సార్ సో పీపుల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ అఫ్ కోర్స్ ఐ డూ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ సైడ్ ఐ హ్యావ్ టు డూ దట్ అదర్వైజ్ అంటే సడన్గా వచ్చేది కదా స్క్రీన్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ చెప్పారు కదా ఎవరైనా వాళ్ళని ఆఫ్ చేయండి లేకపోతే పాటలు పాడతారని క్లైమాక్స్ అదన్నీ ఇది ఆలోచించే చెప్తాను బికాజ్ ఐ హ్యావ్ టు మేక్ దెమ్ టు ఎంజాయ్ ద విలన్ ఆల్సో దట్స్ ఆల్ అండ్ దెన్ బీయింగ్ ఎ విలన్ అని పుచ్చి దట్స్ ఎ ప్రివిలేజ్ పుచ్చి ఈ వరల్డ్ ముందు మంచి వాటిని కనిపించాలి చాలా కష్టం అదే నేను బ్యాడ్ నేను మంచి వాళ్ళు కాదు అని చెప్పి మీకు ఫ్రీడమ్ వచ్చింది కొట్టు ఎవరైనా యూ కెన్ కిల్ ఎనీబడి యూ కెన్ స్పాయిల్ ఎనీబడి ఆన్ ది స్క్రీన్ సో అండ్ దెన్ యూ డోంట్ నీడ్ టు షో యువర్సెల్ఫ్ యాజ్ అ గుడ్ దట్స్ యాక్చువల్లీ ఒకటి ఫ్రీడమ్ రియల్ లైఫ్లో అలా అవుతుంది సమయం ఎడతలా నీకు అంత పోషన్ వచ్చేటి సమ్మ మ్యాటర్ లానే మరి క్యారెక్టర్ గా నాట్ ఈజీ సర్ సొలిటీ సర్ ఓన్లీ ఎక్స్పెన్సివ్ యు హావ్ టు కీప్ పీపుల్ అరౌండ్ యు బీయింగ్ బ్యాడ్ బీయింగ్ సీ రియల్ లైఫ్ యా ఐ డోంట్ వాంట్ డు బ్యాడ్ థింగ్స్ టు ఎనీబడీ ఆఫ్ కోర్స్ ఈవెన్ దే డు బ్యాడ్ టు మీ ఆల్సో ఐ డోంట్ వాంట్ ఐ గెట్ యాంగ్రీ దట్ టైమ్ దెన్ ఆఫ్టర్ సమ్ ఐ క్రాస్ ఇట్ అనుకో ట్రూ బికాజ్ ఐ ఇఫ్ ఐ వాంట్ టు క్యారీ మీన్స్ దర్ ఆర్ సో మెనీ పీపుల్ డిడ్ బ్యాడ్ థింగ్స్ టు మీ How many people I can carry in my head? Then I can't go. You sometimes when somebody do bad things to you, know, you may forget your loved ones, but you can't forget your enemy. Always you carry them in your mind. Rendinga sir, our list bettedi our list lo already 10-15 unnaru. So I have to forgive them soon to take away the burden from my mind. So real life lo you can't do, but in cinema you can do anything. So in one way that suppression what all happened in real life you can give the freedom in the cinema. Correct. Yes, sir idi meke ante idi spoiler avutadi but chodam sir okay sir ante first ne writing ante ee cinema lo hero dedi kaadu కానీ సమస్యలన్నీ హీరోవే హీరో సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ అసలు హీరో ఇన్వాల్వ్మెంట్ ఏముండదు కానీ హీరోకే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చింది అంటే ఆ రైటింగ్ భలే అనిపించింది వచ్చింది అంటే ఆ రైటింగ్ భలే అనిపించింది అంటే ఒక క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితే కథ నడుస్తుంటే అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది మనం ఇంతకుముందు రాసిన స్టోరీస్ అన్నీ అలా ఉంటాయి కానీ ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు బట్ క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ చుట్టూ మొత్తం అన్నీ నడుస్తూ ఉంటాయి ఆ రైటింగ్ భలే అనిపించింది సార్ నాకు మీరు అర్థమైందా మీకు చెప్పలేదని అర్థమైందని అడుగుతున్నాను సార్ అంటే మిమ్మల్ని సార్ ఈ క్వశ్చన్ నుంచే మీకు ఇది ఈ ప్రాబ్లం మీది మీరు యాక్ట్ చేయండి అంటే మనం లోపల ఆ ప్రాబ్లం మనం లోపల వేసుకొని మనం యాక్ట్ చేస్తూ ఉన్నాం దీంట్లో అసలు ఏది మీది కాదు పక్కోళ్ళు అన్నీ ఓకే లక్ష్మి కాదు అర్థమైంది మీకు అర్థమైంది కదా సార్ బట్ ద స్క్రీన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ దర్ ఇస్ వన్ డైరెక్టర్ అహ్మద్ హూ మేడ్ రీసెంట్లీ జయం రవి ఫిల్మ్ చేశారు ఇరవై అని ఫిల్మ్ చేశారు వాళ్ళని అక్కడ ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ పోర్షన్ చూస్తారు ఎడిట్లో దట్ వి షార్ట్ ఫర్ 14 డేస్ ఐ థింక్ 14-15 డేస్ వి షార్ట్ ఇన్ పోలీస్ స్టేషన్ చూసారు చూసి చెప్ప దట్ వాజ్ కాన్ఫిడెంట్ ఫర్ మీ చూసి చెప్పారు ఐ కెన్ సీ దట్ యువర్ డాటర్ ఈజ్ ఆన్ యువర్ బ్యాక్ యువర్ క్యారింగ్ హర్ ఐడియా వాజ్ దట్ ఐఎమ్ క్యారింగ్ మై డాటర్ షీఈస్ ఇన్ మెంటలీ ఐఎమ్ క్యారింగ్ ద పెయిన్ ఐఎమ్ జస్ట్ వాంటెడ్ ఆన్సర్ ఫర్ హర్ ఓకే సో ఇట్ ఈస్ జస్ట్ because the movie started with that only exactly but if you ask me that initial portion there is no problem for me
దెర్ ఈస్ నో ఫోర్స్ ఫర్ మీ, జస్ట్ అ నార్మల్ పర్సన్ గోస్ టు షాప్ కమింగ్ బ్యాక్. హీఈస్ అ నార్మల్ పర్సన్, హీ డోంట్ హ్యావ్ ఎనీ, హీఈస్ నాట్ ఫన్, హీఈస్ నాట్ సీరియస్. దానికి వాళ్ళకి ఏం లేదు. నేను సపోజ్ హీ సిట్టింగ్ ఇన్ ద హాల్, హీస్ వైఫ్ ఇస్ కాలింగ్, హీ వాంట్ ఆస్క్ వై, హీ జస్ట్ కో, దట్స్ ఆల్ రైట్. హీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, హీ డోంట్ వై ఆర్ యూ కాలింగ్ మీ, వాట్ యూ వాంట్, నో. యువర్ ఫ్రెండ్స్ కాల్స్ హీ గోస్, హిస్ బాస్ కాల్ హీ గోస్, దట్స్ ఆల్. హీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్. ఈవెన్ వెన్ అనురాగ్ వాజ్ గోయింగ్ నో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, హీ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ హిమ్ ఆల్సో. హీ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ హిమ్, ఓ సంథింగ్ హ్యాపెండ్, దట్స్ ఆల్, దట్స్ ఆల్, సంథింగ్ హ్యాపెండ్, కరెక్ట్, సంథింగ్ హ్యాపెండ్, బికాస్ అదర్వైజ్ ఇఫ్ ఐ థింక్ వాట్ హీ డిడ్, ఐ వుడ్ ఆస్క్ సంబడి, ఐ వుడ్ ఆస్క్ సంబడి, ఆర్ ఐ కుడ్ హావ్ సీన్ హిమ్ లైక్ యు ఆర్ సచ్ ఎన్ బ్యాడ్ పర్సన్, బట్ ఐ డిడ్ంట్, దట్స్ ఆల్. ఈవెన్